పనిరాజు టెక్ ఇన్ బ్యాంకింగ్ ఛానల్కు మీకు స్వాగతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వ్యాలెట్ అయినటువంటి బడ్డీని క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకోయింది. ఈరోజు మనం ఆ విషయం గురించి తెలుసుకోని పోతున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మొట్టమొదటి వ్యాలెట్ అయినటువంటి బడ్డీ అప్లికేషన్ను ఈ నెల అనగా 2018 సంవత్సరం నవంబర్ 30 క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకోయింది. ఇదే విషయాన్ని ఎస్బీఐ తన బడ్డీ వినియోగదారులు అందరికీ కూడా ఎస్ఎంఎస్ ద్వారా పంపించబడడం జరిగింది. నేను కూడా ఆ ఎస్ఎంఎస్ను అందుకోవడం జరిగింది. మీరు అవి ఎస్ఎంఎస్ను ఈ స్క్రీన్లో చూడవచ్చు. ఈ మెసేజ్ సారాంశం ఏమిటంటే, ఈ నెల 30 మేము ఎస్బీఐ బడ్డీ వ్యాలెట్ను క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. మీరు కనుక అందులో అమౌంట్ మెయింటైన్ చేస్తూ కనుక ఉంటే మీరు అమౌంట్ను మొబైల్ రీఛార్జ్ ద్వారా కానీ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ మీరు బదిలీ చేసుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మీరు భీమ్ ఎస్బీఐ పే అనే యూపీఐ అప్లికేషన్ కూడా వాడండి అని ఆ మెసేజ్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు తెలియజేయడం జరిగింది. ఇంతకీ ఎస్బీఐ తన వ్యాలెట్ను ఎందుకు క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకోయింది అనే విషయం తెలుసుకోవడం కోసం నేను బ్యాంకు అధికారులను అడగడం జరిగింది. అలాగే కస్టమర్ కేర్ కూడా ఫోన్ చేసి అడగడం జరిగింది. కానీ నాకైతే ఈ ఇద్దరి నుండి కూడా ఎటువంటి సమాధానం రాలేదు. నవంబర్ 30 క్లోజ్ చేస్తున్నామని చెబుతున్నారే కానీ ఎందుకు క్లోజ్ చేస్తున్నారనే విషయం మాత్రం చెప్పడం లేదు. నేను బడ్డీని గత 3 నుండి వాడుతూ ఉన్నాను. ఆ ఆలోచనతో ఇంతకీ ఎస్బీఐ బడ్డీని ఎందుకు క్లోజ్ చేయాలని భావిస్తుందో గెస్ చేసి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బడ్డీ వ్యాట్ను 2015 ఆగస్ట్ 17 విడుదల చేసింది. నేను ఈ బడ్డీ అప్లికేషన్ను 2015 సెప్టెంబర్ యాక్టివేట్ చేసుకున్నాను. నేను అప్పటికే పేటిఎం వ్యాలెట్ అని, ఫ్రీచార్జ్ వ్యాలెట్ అని వంటి వ్యాలెట్ను వాడుతూ ఉన్నాను. అయినప్పటికీ ఈ బడ్డీ వ్యాలెట్ను నేను యాక్టివేట్ చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే కేవలం ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడానికి మాత్రమే. ఇప్పుడైతే మనకు ఫోన్పే అని, తేజ్ అని, పేటిఎం అని, అలాగే APSPDCL అనే అప్లికేషన్ అని చాలా ఉన్నాయి. కానీ 2015 చివరిలో అయితే మనకు ఇన్ని అప్లికేషన్లు ఉండేవి కావు. విద్యుత్ బిల్లు చెల్లించాలంటే APSPDCL ద్వారా కడుతూ ఉంటుండే. కానీ APSPDCL అనే వెబ్సైట్ ద్వారా కట్టడం కొద్దిగా ఇబ్బందిగానే ఉండేది. కానీ నాకు ఈ బడ్డీ వ్యాలెట్లో విద్యుత్ బిల్లు చెల్లించడం అనేది చాలా సులభమైన ప్రక్రియగా అనిపించింది. అందుకనే నేను ఈ బడ్డీ వ్యాలెట్ ద్వారా మా ఇంటి ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. ఆ రోజు మా ఇంటి కరెంట్ బిల్ అనేది 563 రూపాయలు వచ్చింది. నేను ఈ అమౌంట్ను పే చేయడానికి మొదట బడ్డీ వ్యాలెట్లో ఈ 563 రూపాయలు లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించాను. నా ఎస్బీఐ అకౌంట్ నుండి అయితే అమౌంట్ డెబిట్ కావడం జరిగింది, కానీ నా బడ్డీ వ్యాలెట్లో క్రెడిట్ కాలేదు. మొత్తానికి 563 రూపాయలు అయితే నా అకౌంట్ నుంచి డెబిట్ కావడం జరిగింది. నేను ఈ అంశాన్ని ఫిర్యాదు చేయడం కోసం బ్యాంకుకు వెళ్ళడం జరిగింది. అక్కడైతే బ్యాంక్ అధికారులు చెప్పిన విషయం ఉండి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వారు ఏం చెప్పారంటే, అసలు మాకు ఈ బడ్డీ వ్యాట్ ఉండే విషయం కూడా తెలియదు, కాబట్టి మేము ఈ అంశంపై ఫిర్యాదు తీసుకోమని చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇదే అంశాన్ని ఎస్బీఐ కస్టమర్ కేర్ నెంబర్కు ఫోన్ చేయడం ద్వారా తెలియజేశాను. ఎస్బీఐ కస్టమర్ కేర్ నెంబర్ వచ్చి 1800-425-3800. ఈ నంబర్కు ఫోన్ చేసి ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే మేము ఈ బడ్డీ వ్యాలెట్కి సంబంధించిన ఎటువంటి ఫిర్యాదులు తీసుకోలేము అని వారు కూడా చెప్పడం జరిగింది. నాకైతే ఏం చేయాలో తోచలేదు. కానీ నాకు ఒక నమ్మకం ఉంది, మన అకౌంట్ నుంచి అనుకోకుండా అమౌంట్ డెబిట్ అవుతే 3-5 లోపల తిరిగి క్రెడిట్ అవుతుందని ఒక చిన్న ఆశ. 5 కాదు, 1 అయింది, 2 అయింది, 1 కూడా అయిపోయింది, కానీ నా అమౌంట్ మాత్రం నా అకౌంట్లో క్రెడిట్ కావడం జరగలేదు.
నేనైతే ఆ 563 రూపాయలపై ఆశలు వదులుకోవేంటిని. కానీ నా అదృష్టం కొద్దీ అమౌంట్ డెబిట్ అయిన 47 రోజుల తర్వాత తిరిగి నా ఎస్బీఐ అకౌంట్లో ఆ అమౌంట్ క్రెడిట్ కావడం జరిగింది. అంటే ఆ అమౌంట్ క్రెడిట్ కావడానికి తీసుకున్న సమయం వచ్చి 47 రోజుల పాటు. ఎస్బీఐ వ్యాలెట్లో ఉన్న అతిపెద్ద లోపం ఏమిటంటే సమస్య రానంత వరకు బాగానే ఉంటుంది, ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు ఏ విధంగా చేయాలో మాత్రం అంత సులభం కాదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బడ్డీ వ్యాలెట్ను క్లోజ్ చేయడానికి గల కారణం ఏమిటంటే, నా గెస్సింగ్ ప్రకారం బడ్డీ వ్యాలెట్ను వాడేవారి సంఖ్య చాలా 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 తక్కువగా ఉండడమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక బ్రాండ్ ఉంది, ఏ అప్లికేషన్ను వదిలేసినా ఖాతాదారులు వాడుతారు అనే వదిలేశారు. కానీ కంటెంట్ లేకపోతే ఎంత బ్రాండ్ ఉన్నా సరే ఖాతాదారులు వాడరు అనే విషయాన్ని ఈ బడ్డీ వ్యాట్ అనే అప్లికేషన్ ద్వారా అయినా సరే ఎస్బీఐ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్బీఐ ఈ బడ్డీ అప్లికేషన్ పట్ల ఎంత నిర్లక్ష్యం వహించిందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2015 సంవత్సరం ఆగస్టు 17న ఈ అప్లికేషన్ విడుదలవుతే 2016 సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో ఒక్క అప్డేట్ వదిలింది. మనం ఈ పేటిఎం తీసుకోవచ్చు, ఫోన్పే తీసుకోవచ్చు, భీమ్ తేజ్ వంటివి తీసుకోవచ్చు. ఏ అప్లికేషన్ తీసుకున్నా కూడా నెలకి కనీసం 2 అప్డేట్లు తప్పకుండా వస్తాయి. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బడ్డీకు కేవలం ఒక్క అప్డేట్ వదలడానికి తీసుకున్న సమయం వచ్చి 1.5 సంవత్సరం, అనగా 16 నెలలు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎస్బీఐ తన బడ్డీ పట్ల ఎంత నిర్లక్ష్యం వహించిందో. నాకు తెలిసినంత వరకు ఈ 3 సంవత్సరాల కాలంలో ఎస్బీఐ తన బడ్డీకి విడుదల చేసిన అప్డేట్లు వచ్చి 5 లేదా 6కి మించి ఉండవండి. 2015 సంవత్సరం ఆగస్టు నెలలో ఈ బడ్డీ అప్లికేషన్ విడుదలవుతే ఎస్బీఐ ఈ బడ్డీ అప్లికేషన్కు సంబంధించిన ప్రచారాన్ని 2016 సంవత్సరం డిసెంబర్ నుండి ప్రారంభించింది. పెద్ద నోటు రద్దయినా కదండి అప్పటి నుండి. ఈ ప్రచారం ఏ విధంగా సాగిందంటే స్వయంగా బ్యాంక్ అధికారులే ఈ ప్రచార బాధ్యతను తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా బడ్డీ మిత్ర అనే ప్రత్యేకమైన వ్యక్తిని నియమించుకుని మరీ ఈ బడ్డీ అప్లికేషన్లను యాక్టివేట్ చేయడం జరిగింది. యాక్టివేట్ అయితే తమ ఖాతాదారులకు చేశారు, కానీ వాడేవారు ఏది? కంటెంట్ లేకపోతే ఎటువంటి బ్రాండ్ అప్లికేషన్ అయినా సరే ఖాతాదారుడు రిజెక్ట్ చేస్తారని ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ బడ్డీ అప్లికేషన్నే. నేను 2017 సంవత్సరం అక్టోబర్ నెలలో హైదరాబాద్లోనే ఉన్నానండి. అక్కడ కొన్ని చోట్ల చూశాను, బస్టాప్స్ వంటి వాటి చోట ఈ బడ్డీ అప్లికేషన్కు సంబంధించి పెద్ద పెద్ద బ్యానర్స్లను తగిలించడం జరిగింది. అంతేకాకుండా దాదాపు అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో కూడా ఈ బడ్డీ అప్లికేషన్కు సంబంధించిన వాల్ పోస్టర్లను బ్యానర్స్లను వేలాడదీయడం జరిగింది. నిజానికి ఈ వాల్ పోస్టర్స్ బ్యానర్స్కు ఖర్చు పెట్టిన అమౌంట్ తమ బడ్డీ ఖాతాదారులకు క్యాష్బ్యాక్ రూపంలో కనీసం 1 రూపాయైనా అందించింటే ఈరోజు ఈ బడ్డీ వ్యాలెట్ను వాడేవారి సంఖ్య కూడా పెరిగి ఉండేది. వ్యాలెట్లను వాడే ఏ ఖాతాదారుడైనా ఎంతో కొంత క్యాష్బ్యాక్ను ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఎస్బీఐ తన ఈ బడ్డీ అప్లికేషన్కు సంబంధించి దాదాపు 2 సంవత్సరాల పాటు ఎటువంటి క్యాష్బ్యాక్లను ఇవ్వలేదు. మీరు మొబైల్ రీఛార్జ్ అయినా చేయండి, లేదా ఏదైనా బిల్ పేమెంట్స్ అయినా చేయండి, ఎటువంటి క్యాష్బ్యాక్స్ ఇవ్వలేదు. ఈ సంవత్సరం, అనగా 2018 సంవత్సరం జనవరి నెలలో కొంత క్యాష్బ్యాక్లను అందించింది. నేను కూడా 10-15 రూపాయల క్యాష్బ్యాక్ కూడా అందుకున్నాను. కానీ ఈ క్యాష్బ్యాక్ ఆఫర్ అనేది ఎక్కువ కాలం పాటు జరగలేదండి. జనవరి ఫిబ్రవరి తర్వాత ఈ క్యాష్బ్యాక్ ఆఫర్స్ను కూడా ఎస్బీఐ ఆఫ్ చేసింది. బడ్డీ వ్యాలెట్ అంటున్నామే కానీ వ్యాలెట్కు ఉండవలసిన కనీస లక్షణాలు కూడా ఈ బడ్డీకి లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇందులో ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే అంత సులభంగా కంప్లైంట్ చేయలేము. అలాగే మనం మొబైల్ రీఛార్జ్ చేసినా ఎటువంటి క్యాష్బ్యాక్లు రావు. అలాగే మీరు బిల్ పేమెంట్స్ అనేవి క్రెడిట్ కార్డ్ ద్వారా చేయలేరు, క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్నే ఇందులో లేదు.
అలాగే వ్యాలెట్లో అమౌంట్ నోట్ చేసుకోవడం అంటే చాలా కష్టమైన అంశం. బడ్డీకి సంబంధించి మనం పూర్తిగా నెగిటివ్గా మాట్లాడుకోవడం సరైన అంశం కాదండి, ఎందుకంటే బడ్డీలో కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బడ్డీలోని ప్రత్యేకతలకు సంబంధించి ఒక వీడియో, బడ్డీలోని లోపాలను తెలియజేస్తూ మరొక వీడియో నేను చేయాలని భావించాను. కానీ అందులోకి ఎస్బీఐ ఈ వ్యాలెట్ను క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే బడ్డీ అప్లికేషన్తో పాటు బడ్డీ మర్చెంట్ అనే మరొక అప్లికేషన్ కూడా గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. బ్యాంకు అధికారులు ఈ బడ్డీ వ్యాలెట్కు ఇచ్చినంత ప్రాముఖ్యత బడ్డీ మర్చెంట్కు ఏమాత్రం ఇవ్వలేదని నేను 100% చెప్తాను. ఎందుకంటే ఈ బడ్డీ మర్చెంట్ అనేది వ్యాపారస్తులకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఈ బడ్డీ మర్చెంట్ అప్లికేషన్ ద్వారా పెట్రోల్ బంక్లో నగదురహితంగా అమౌంట్ తీసుకోవచ్చు, అలాగే షాపింగ్ మాల్స్లో నగదురహితంగా అమౌంట్ తీసుకోవచ్చు, అలాగే కిరాణీ కొట్లు ఇలా అనేకంగా చెప్పుకోవచ్చు. నగదురహితంగా ఎంతోగానో ఈ బడ్డీ మర్చెంట్ అనే అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం చెప్పాలని భావిస్తున్నాను. అది ఏమిటంటే మా ఊరు రాయదుర్గం పట్టణం నందు మొట్టమొదటి బడ్డీ మర్చెంట్ అండి నేను. మొట్టమొదటి బడ్డీ మర్చెంట్ అయినందుకు సంతోషపడాలా, లేదా మా ఊరు రాయదుర్గం పట్టణం నందు చివరి బడ్డీ మర్చెంట్ కూడా నేనే అవుతున్నందుకు బాధపడాలా, అర్థం కావడం లేదండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఈ బడ్డీ వ్యాలెట్ను క్లోజ్ అయిన తర్వాత తమ ఖాతాదారులకు ఒక విషయాన్ని తెలియజేస్తుంది. మీరు భీమ్ ఎస్బీఐ పే అనే యూపీఐ అప్లికేషన్ కూడా వాడండి అని. ఈ భీమ్ ఎస్బీఐ పే అనే అప్లికేషన్లో కూడా ఒక వ్యాలెట్ లాగా ఒక ఆప్షన్ ఉంది, నేను కూడా వాడుతున్నానండి. ప్రస్తుతానికి అయితే క్యాష్ బాక్స్ పర్వాలేదండి, బాగానే ఇస్తుంది. కానీ పూర్తి స్థాయి వ్యాలెట్ లక్షణాలు మాత్రం ఈ భీమ్ ఎస్బీఐలో కూడా లేవు. భీమ్ ఎస్బీఐ పే అనేది ఒక యూపీఐ అప్లికేషన్, మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. దాంతోపాటు ఒక చిన్న ఆప్షన్గా వ్యాలెట్ అనే ఆప్షన్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది, కానీ ఇది పూర్తి స్థాయి వ్యాలెట్ అయితే కాదు. ఎస్బీఐ ఈ వ్యాలెట్ను ఇంకా ఇంప్రూవ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక చివరిగా మీకు నేను చెప్పే విషయం ఏమిటంటే, మీరు కనుక బడ్డీ అప్లికేషన్ను వాడుతూ ఉన్నట్టయితే, అందులో అమౌంట్ మెయింటైన్ చేస్తూ ఉన్నట్టయితే, నవంబర్30 లోపల మీరు ఈ అమౌంట్ను రీఛార్జ్ ద్వారా అయినా సరే ఖర్చు చేసుకునవచ్చు, లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా అయినా సరే ఈ అమౌంట్ను ఖర్చు చేసుకునవచ్చు. మీకు కనుక కేవైసీ అయింటే మీకు ఎటువంటి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ పడవు. నా బడ్డీ వ్యాలెట్ అనేది కేవైసీ అయినందువల్ల నాకు ఎటువంటి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ పడలేదు. పూర్తి ఉచితంగా నేను నా బడ్డీ వ్యాలెట్లోని అమౌంట్ను నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోగలిగాను. ప్రస్తుతానికి అయితే నా బడ్డీ వ్యాలెట్లో 1 రూపాయి ఉంది, మీరు ఆ విషయాన్ని ఈ స్క్రీన్లో చూడవచ్చు. నేను ఆ 1 రూపాయను ఎందుకు ఉంచానంటే, నవంబర్30 తర్వాత ఏమవుతుందో నాకు కూడా చూడాలనుంది. ఇక మనం ఏమి మాట్లాడుకున్నా లేదా ఏమి ఆలోచించినా చేసేది ఏమీ లేదండి, ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ తన వ్యాట్ను ఈ నెల 30వ తేదీన క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాబట్టి మనం చేసేది ఒకటే, బడ్డీకి బాయ్ బాయ్ చెప్పడం. బాయ్ బాయ్ బడ్డీ.